నేను పిండి వడియాలు తయారు చేస్తున్నానండి. దాన్ని ఏ విధంగా తయారు చేస్తాం, మేము ఏ విధంగా తయారు చేస్తామో చూపిస్తారండి. పిండి వడియాలకి నేను ఈ లోటాడు వరిపిండి తీసుకున్నాను. ఇందులో వేసేద్దాం ఫస్ట్. తర్వాత ఇదే లోటాతోటి మొత్తం 10 లోటాల నీళ్లు కావాలండి. నేను ఇందులో ఎసరికి 8 పోసాను. ఇది కలపడానికి 2 ఉంచాను. ఈ 2 ప్లస్ 8 10. ముందుగా మనం పిండి కలిపేసుకుందాం. 1 2 అంటే మొత్తం 10 అవి, అవి 8 ఇవి 2 10. ఇప్పుడు దీన్ని నేను స్టవ్ మీద నేను స్టవ్ వెలిగించేసేసి పెట్టేశాను దీన్ని. ఇది కాగేలోపు మనం ఇది పిండి రెడీ చేసుకుందాము. తర్వాత కారానికి కూడా రెడీ చేసుకుందాము. నేను ఏం చేశానంటే సన్న సగ్గు బియ్యం ఒక ఈ మాత్రం సైజు గ్లాస్ తీసుకుని కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టుకున్నానండి. ఎందుకంటే నానబెడితే తొందరగా అయిపోతుంది మనకి పని, చాలా తొందరగా కిక్కే అయిపోతుంది. అందుకని నేను నానబెట్టామన్నమాట మనం. ఇప్పుడు కారానికి తగినంత నేను పండు మిరపకాయలు తీసుకున్నానండి. కొంచెం పండుగా ఉన్నవి, ఎందుకంటే కొంచెం తెల్లగా వస్తాయి వడియాలు. అందుకని పండు మిరపకాయలు కారానికి మేము తినే కారానికి తగినట్టుగా తీసుకున్నాను. మీరు కూడా అంతే కారానికి తగినట్టు తీసుకోండి. ఇందులో జీలకర్ర 1-2 స్పూన్లు జీలకర్ర వేసాను. తర్వాత దీనికి తగినట్టుగా మనం మొత్తానికి తగినట్టుగా తగినంత ఉప్పు అన్నమాట. మనం ఫస్ట్ పట్టదు కానీ కొంచెం మనం చూసుకుని వేసుకోవాలి, లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఉప్పు ఎక్కువైందంటే తీయలేం కాబట్టి తక్కువ వేసుకోండి. మనం పిండి ఉడికించేటప్పుడు కావాలనుకుంటే మనం ఒకసారి ఉప్పు చూసుకుని మనం ఉడికించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీన్ని ఉండలేకుండా బాగా కలిపేసుకుందాం. కొంతమంది తక్కువ వేసుకుంటారు, కొంతమంది నీళ్లు కొలతతోటి తక్కువ వేస్తారు, కొంతమంది 12 గ్లాసులు పోస్తారు. మనకి 8 గ్లాసులు పోసేవాళ్ళు ఉన్నారు. కానీ నేను మేమైతే నేను 10 గ్లాసులు వేస్తున్నానండి. ఈ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ కదా, అందుకని మా స్టైల్ మేము మీకు చూపిస్తున్నాం అన్నమాట. మేము ఏ విధంగా తయారు చేసుకుంటున్నామో ఆ విధంగా. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఎసర మరగగానే మనం వేసేయచ్చు. కొంచెం నీళ్ళు కాగి నీళ్ళు ఏవో చూసుకుందాం. ఓకే, నీళ్ళు కాగాయండి. మనం ఇప్పుడు ఇవి వడకట్టేసేసి నీళ్ళు వడకట్టేసేసి పెడదాము. ఎందుకంటే నీళ్ళు మనకి ఎక్కువ వద్దు కదా. సగ్గుబియ్యం మొత్తం వడకట్టాలి. నీళ్ళు అవి కాగేలోపు మరిగేలోపు 1 నిమిషం మరుగుడు స్టార్ట్ అవుతుంది అనగానే మనం ఇవి వేసేయాలి. కంప్లీట్గా అది మరగటం మొదలుపెట్టిన తర్వాత ఇవి ఉడికైపోతాయి. సరే, మనం ఇలా వడకట్టుకుని ఉంచుకుందామండి. నీళ్ళు మరిగినప్పుడు మళ్ళీ చూద్దాం మనం. ఇప్పుడు లైట్గా బుడగల్లా వస్తున్నాయి చూసారా, అంటే మరగడానికి సిద్ధంగా ఉందన్నమాట. ఈ టైంలో మనం ఇవి వేసేద్దాం. మనకి క్విక్గా పని అయిపోతుంది, చాలా తొందరగా అయిపోతుంది. ఇది మరగడానికి రెడీ అయినప్పటికీ అది ఉడికిపోతుంది అన్నమాట. నీళ్ళు మరిగినప్పుడు మళ్ళీ చూద్దాం. నేను మీకు ముందుగా చెప్పినట్టుగానే చూసారా మరగడానికి మరుగుతోంది. ఇప్పుడు
ఇవి ఉడికిపోయాయి నానబెట్టుకోవడం వల్ల ఇది ప్లస్ అన్నమాట మనకి టైం వేస్ట్ అవదు ఇప్పుడు ఇది మరిగిన తర్వాత అవి మా పచ్చివే వేసేసి నానబెట్టకుండా సగ్గుబియ్యం వేసేసి అవి ఉడికేంత వరకు వెయిట్ చేసి ఇదంతా అవసరం లేదు ఇప్పుడు ఇంకా చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట ఇప్పుడు ఇందులో ఇదిగోండి పచ్చి మిరపకాయలు జీలకర్ర ఉప్పు కలిపి మిక్సీ పట్టింది ఇది ఇట్లాగా మనకి తగినంత ఇందులో వేసేసుకోవచ్చు నేను ఒక 3 స్పూన్లు వేసాను ఇంకా కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళు ఉంటే వాళ్ళు తక్కువ కారం వేసుకోవచ్చండి ఇప్పుడు కలర్లు కూడా ఎట్లా వేయాలి అంటే ఇప్పుడు బీట్రూట్ కూడా మనం ఇలా ఎసరు పెట్టేటప్పుడు ఒక లోటాడు వేసేసుకుని మన మనకి పుగోడియాలకి చూపించినట్టుగా ఆ విధంగానే ఆ పిండిలోనన్నా కలుపుకోవచ్చు లేకపోతే ఈ ఎసర్లోనన్నా వేసేసుకోవచ్చు అదే ఆ విధంగా మనం కలర్లు కూడా పెట్టేసుకోవచ్చు అన్నమాట అండి సేమ్ అదే ప్రాసెస్లో మనం బీట్రూట్ క్యారెట్ పాలకూర అన్నీ కూడా వేసేసుకోవచ్చు అన్నమాట అండి పసుపు కలర్కి ఏమో పసుపు వేసుకోండి ఇప్పుడు నీళ్ళు పొంగుతున్నాయి ఒక్కసారి పొంగాలి ఇప్పుడు వేసేద్దాం నీళ్ళు అదే పిండి వేసేద్దాం కలుపుతూ వేయాలి ఇందులో ఇంకా కొంచెం పిండి ఉండిపోతుంది కదండి కొంచెం జైట్గా నీళ్ళు పోసుకుని మనం కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకుంటూ ఉండాలి వదిలేయకూడదు వదిలేస్తే అడుగున మాడిపోతుంది అన్నమాట కొంచెం వీడియో లెంత్ అయినా సరే డీటెయిల్గా చెప్తున్నానండి మీరు కొంచెం పూర్తిగా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి మీకు డీటెయిల్గా తెలిసిపోతుంది నేను ఎలా తయారు చేస్తున్నానో మీకు తెలుస్తుంది ఇప్పుడు ఈ టైంలో మనం ఉప్పు చూసుకుందాము కొద్దిగా ఉప్పు సరిపోయిందా లేదా అని బాగా చప్పగా ఉందండి కొద్దిగా వేద్దాము ఉప్పు వేసేసి బాగా మనం కలుపుతూ ఉంటే మనకి ఇది ఇదవుతుంది ఆ రాళ్ళు ఉప్పు వేసాం కదా రాళ్ళు ఉప్పు కూడా కరిగిపోతుంది అన్నమాట అది ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా అదే కారం కూడా ఇదైంది కదా మనకి కొంచెం కారం కూడా వేసేద్దాం మిగిలిన బ్యాలెన్స్ కారం కూడా ఇది వేసేసుకొని నేను మళ్ళీ ఒక్కసారి చూస్తాను ఎందుకంటే ఉప్పు కారం రెండు వేసాం కదా ఒక్కసారి చూస్తాను ఒక్క పొంగు రావాలి ఒక్క పొంగు రెండు పొంగులు వస్తే మనం కట్టేసుకోవచ్చు దాన్ని పర్ఫెక్ట్ లైట్గా చాలా లైట్గా ఉప్పు తెలియాలండి మనకి ఉప్పు సరిపోయిందా లేదా అనుకోవడానికి
ఎందుకంటే ఎండిన తర్వాత మనకి ఉప్పు ఎక్కువైపో కూడా ఉండాలి కాబట్టి సరిపోతుందన్నమాట లైట్ గా మనకి చూసారా కొంచెం చిక్కబడింది ఇది చాలు ఎందుకంటే చల్లారిన తర్వాత మరి గట్టిగా అయిపోకుండా మనం ఈ టైం లోనే మనం కట్టేసేసి ఫ్యాన్ కింద పెట్టేసుకొని చల్లారి పెట్టేద్దాం చల్లారిన తర్వాత అప్పుడు వడియాలు పెట్టుకుందామండి అప్పుడు మళ్ళీ చూద్దాం రెడీయా ఇవ్వండి చల్లారింది ఇప్పుడు మనం వడియాలు పెట్టేసుకుందాం ఈ విధంగా మొత్తం అంతా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను అర కేజీ పిండండి ఇగోండి ఇట్లా ఈ విధంగా ఇన్ని రెడీ అవుతాయి ఇవి ఆరిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ చూద్దామండి వెల్కమ్ బ్యాక్ నేను పిల్లోడియాలు పెట్టాను కదా అవి రెడీ అయిపోయినాయి మనకి వేయించుకుని తింటానికి దాంతోపాటు నేను మూడు రకాల వడియాలు కూడా పెట్టానండి ఇది పాలకూర క్యారెట్ బీట్రూట్ పిండి కరిపెడకు ఈ పాలకూరని ఒకసారి ఉడికించి అంటే వేడి నీళ్ళలో వేసి మెత్తగా మిక్సీ పట్టి ఆ ముద్దని వేడి నీళ్ళలో వేసేస్తానండి వేసి పిండి ఇది వడియాలు పెట్టే ప్రాసెస్ తోటి వడియాలు కూడా ఈ క్యారెట్ కూడా అంతే బీట్రూట్ కూడా మిక్సీ పట్టేసేసి క్యారెట్ బీట్రూట్ కూడా మిక్సీ పట్టేసేసి రసం తీసి రసాన్ని వేసేస్తానండి నీళ్ళలో వేసి వడకడితే పిప్పి వచ్చేస్తుంది దీనికి పిప్పి వచ్చేస్తుంది సో నేను వడియాలు అయితే రెడీ చేసేసాను మూడు రకాల వడియాలు మొత్తం నాలుగు కలర్లు కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇప్పుడు మనం వీటిని వడియాలు వేయించుకుని చూద్దామండి వడియాలు వేస్తే ఏ విధమైన కలర్ వస్తుందో మనకి ఏ విధంగా కనిపిస్తుందో మనం చూద్దాం నూనె వేగింది రైట్ ఇప్పుడు మనం వడియాలు వేసేసుకుని మనం నూనె బాగా కాగింది ఇప్పుడు మనం వేసేద్దాం వడియాలు అది ఏ రంగండి ఇవి తెలుపు రంగండి మామూలు న్యాచురల్ కలర్ ఫస్ట్ న్యాచురల్ కలర్ వేసేద్దాం ఆరెంజ్ క్యారెట్ కలర్ కలర్లు వేస్తే ఇంకా కొంచెం డార్క్ కలర్లు వచ్చేది కానీ మనం న్యాచురల్గా చేసుకున్నాం కాబట్టి మనం ఆర్గానిక్ మెథడ్లో మనం చేసుకున్నాం కాబట్టి
గ్రీన్ కలర్ అండి ఇది పాలకూర నెక్స్ట్ బీట్రూట్ ఈ వేడి సరిపోతుంది మిగిలిన వాటిని కూడా వేయించుకోవడానికి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిగిలిన కూడా వేయాలి రండి రెడీ అయిపోయే చాలా ఆరోగ్యకరంగా మనం వడియాలు రెడీ చేసేసుకున్నాం నాలుగు రంగులు క్యారెట్ బీట్రూట్ పాలకూర న్యాచురల్ కలర్ ఒకటి ఈ విధంగా రెడీ చేసేసుకున్నాం చాలా టేస్టీగానే ఉంటాయండి మా పిల్లలకి అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంకా బయట ఫుడ్ ఇటువంటివి చేస్తే ఇంకా బయట ఫుడ్ ఏం తింటారు వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్